నీ భార్య దగ్గర కానీ ఆడవాళ్లతో కానీ ఇలా ఎప్పటికీ చేయకు. ఫస్ట్ ఆడవారిని తక్కువ చేయడం మానివేయి. నీ వంటి పని, ఇంటి పని, వంట పని అని చూసుకుంటున్న ఆడదాన్ని కష్టాన్ని గుర్తించండి. వాళ్లను సూటిపోటి మాటలు అనడం మానుకోండి. ముఖ్యంగా ఆడదాని మీద చెయ్యి చేసుకోవడం చేయవద్దు. ఎంత చెయ్యి చేసుకుంటే తను అంత ఎదురు తిరగడం ప్రారంభిస్తుంది. ఆడది అంటే మన వెట్టి చాకరీ చేస్తూనే శరీర దాహాన్ని తీర్చే ఒక బొమ్మ రోబో అనుకోవడం తప్పు. తనకు ఏం కావాలో చూసుకో. తనకు ప్రేమను పంచిపెట్టు. తనతో టైం స్పెండ్ చెయ్యి. తన కష్టసుఖాల్లో తోడుగా ఉండి తన మనసుని చూసుకో. మగాడు ఎన్ని చేసినా, ఎంత అవమానించినా, రకరకాలుగా హింస పెట్టినా బయటికి రాకుండా తనలోనే అణుచుకొని ఉండగలిగే ఒకే ఒకటి ఆడది. ఆడది ఏదో ఒకరోజు మహంకాలిలా మారుతుంది. తను సహనాన్ని కోల్పోయి కాలిక కాక తప్పదు. గుర్తుపెట్టుకో, సృష్టికి మూలం ఆడది, ఇంటికి అందం ఆడది. గుర్తుపెట్టుకో, అందరూ ఆడవాళ్ళు ఒకేలా ఉంటారు అనుకోవడం కూడా తప్పే. కానీ ఆడవాళ్ళ కష్టాలు మాత్రం అన్ని ఇన్ని కావు. అలా అని మగవాడికి లేవు అని కాదు. ఈ సృష్టిలో మనిషి అన్నవాడు మహా అద్భుతం. ఇలాంటివి అర్థం చేసుకొని బ్రతకడం జీవితంలో చాలా ముఖ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.